ఆప్దికములు సోదరులు కలిపి పెట్టవచ్చా? అంటే ఇక్కడ ఖచ్చితంగా పనికిరాదని చెప్పాలి. అయితే ఏదో అనివార్య కారణాలు వాళ్ళ సమాజం సరిగా లేదు ఈ నేపథ్యంలో మరి చాలా మంది కలిసి పెడుతూ ఉంటారు. పెడుతున్నప్పుడు వాటిని మనం విమర్శ చేయకూడదు. ధర్మం చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవండి కలిసి పెట్టకూడదు అని మాత్రం చెప్పాలి ఖచ్చితంగా. ఒకవేళ కలిసి పెట్టాల్సి వస్తే అన్నగారు తమ్ముడింటికి రాకూడదు, తమ్ముడే అన్నగారింటికి వెళ్ళి ఏర్పాటు చేసుకోవాలి. కానీ వాళ్ళ వయోభారం ముందు అన్నగారికి వస్తుంది, అన్నగారికో అన్నగారి భార్యకో ఆరోగ్యం బాగుండలేదు, ఈ నేపథ్యంలో వాళ్ళు ఇంటి దగ్గర ఏర్పాట్లు చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు, తమ్ముడు ముందుగా వెళ్ళడానికి ఉద్యోగం సెలవు దొరకలేదు, ఆర్థికం ఏర్పాట్లు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది, ఆ నేపథ్యంలో తమ్ముడు అన్నయ్య ఇంటికి రా ఇక్కడే పెట్టుకుందాం అని అడిగితే అన్నగారు ఇక్కడికి వస్తే దాని మూలంగా నష్టమేమీ లేదు. వాళ్ళ ఆర్థికం వాళ్ళ అందరికీ కూడా జీవనశైలి కష్టమైపోయింది, ఆర్థికం పెట్టడం అంటే పెద్ద ఇబ్బంది అయిపోతుంది. అందువల్ల అసలు ఆర్థికాన్ని పూర్తిగా మానేసేయడం కంటే కూడా ఆర్థికం పెట్టడం అనేది మంచిది. ధర్మం అయితే అన్నదమ్ములు ఎవరికి వాళ్ళు విడివిడిగా పెట్టాల్సిందే. ఎవరు తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేసిన దగ్గర నుంచి, తల్లి కాలం చేసి తండ్రి ఉన్నా తండ్రి కాలం చేసి తల్లి ఉన్నా అప్పటి వరకు కలిసి పెట్టుకుంటాం పెద్దగా దోషంగా పరిగణన చేయకల్లా. కారణం ఏంటంటే పెద్దవాళ్ళు అనుభవంతో చెప్పిన మాట అది, తల్లి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలని ఎక్కడ ఉండాలని ఇవన్నీ కూడా అనుమానాలు వస్తూ ఉంటాయి, కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అనవసరంగా అని చెప్పి ఆ ఇద్దరు ఉన్నంతకాలం కలిసి పెట్టుకోవచ్చు అని ఒక వ్యవస్థ చేశారంతే. అది ధర్మశాస్త్ర పరమైంది కాదు, ఒక వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ తల్లి ఉండగానో తండ్రి ఉండగానో కలిసి పెట్టుకోవచ్చు, ఇద్దరు కాలం చేసిన తర్వాత విడివిడిగా పెట్టాల్సిందే. అయితే ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఆస్తిపాస్తులు కూడా పనిచేసుకున్నారు. శాస్త్రం ధర్మశాస్త్రం చాలా క్లియర్గా చెప్పేసింది, నైనా ఇంకా మీరు విడిగానే ఆర్థికాలు పెట్టుకోవాలి అని చెప్పేసి. రెండోది ఏంటంటే అగ్నిహోత్ర ప్రాధాన్యంతో ఆర్థికం పెట్టేటప్పుడు ఎందుకంటే జన్మలో ఒక్కసారి కూడా ఉపవాసం పెట్టుకోకుండా ఎందుకు, నీ ఉపవాసంలో అగ్నిగ్రహణం చేయకుండా ఎందుకు? కాబట్టి నువ్వు విడిగానే ఆర్థికం, అదేమి దోషం చేసినట్టు కాదు, ధర్మంగా ఉన్నట్టే లెక్క. విడిగా ఆర్థికాలు పెట్టుకుంటుంటే ఏదో పొరపాటు చేస్తున్నావు అని ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఫీలింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు చాలా స్పష్టంగా విడివిడిగా ఆర్థికాలు పెట్టుకుంటే ధర్మంగా ఉన్నట్లు లెక్క అవుతుంది. కాదు కలిసి పెట్టారు, మాకు గతి లేదు, యోగ్యం లేదు, అవకాశాలు లేవు అని చెప్పి కలిసి ఒక చోట పెట్టుకుంటే దాన్ని విమర్శించక్కల, అసలు ఆర్థికం పెడుతున్నారు కదా అని. కానీ రెండోవాడు మూడోవాడు నాలుగోవాడు ఐదోవాడు ఎవరో ఉంటారు కదా పక్క వాళ్ళంతా కూడా, వాళ్ళు తల్లిదండ్రులకి ఆర్థికాల యొక్క నిర్వహణలో వాడి బాధ్యత ఏం చేస్తున్నట్టు, వాళ్ళు కూడా స్వయంగా చేయాలి కదా. ఇక్కడ దీని మీద చాలా రకాలుగా చాలామంది ఏవో గ్రంథాల్లో ఏవో రాసుకుని వచ్చారు, కానీ ధర్మశాస్త్ర గ్రంథాల్లో మాత్రం స్పష్టంగా విడివిడిగా పెట్టమనే చాలా చక్కగా చెప్పడం ఉంది. విడిగా పెట్టడంలోనే మంచితనం ఉంది, లాభం ఉంది, అందువలన ఎవరికి వాళ్ళు పెట్టమే. ఒకవేళ కలిసి పెట్టాల్సిన పరిస్థితి అనివార్య కారణాల వలన ఏర్పడితే అన్నగారి దగ్గరికే తమ్ముళ్ళందరూ వెళ్ళి ఆ ఏర్పాట్లు చూసి ఆర్థికం ఏదో విధంగా పూర్తి చేసి రావడం మంచిది. స్వస్తి.